ఉందా? వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. హాయ్ వ్యూయర్స్, మనం సజావుగా జీవించాలంటే ముందు జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి, తర్వాత ఆచరించాలి. గుడ్డి ఎత్తు చేనులో పడినట్లు పోతే జీవితంలో మనం గమ్యం చేరడం చాలా కష్టం. నీకు అర్థమవుతుందా? అవును, ఈ మహాసముద్రాన్ని ఈదాలంటే శక్తితో పాటు కొంత యుక్తి కూడా కావాలి. అదెలా అంటారా? ఎపిసోడ్ చూసేయండి, మీకే అర్థమవుతుంది. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం సూచిస్తుంది. అంటే మనం వీడు పనికిరాడు అనుకున్నవాడే ఒకసారి బాగా ఉపయోగపడతాడు. సరిగ్గా మీరు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గర వారు, పెళ్ళం పిల్లలు సహకరించకపోవచ్చు. వాళ్ళు అసలు మీ దగ్గరే లేకపోవచ్చు. కానీ మీరు పనికిరారు అనుకున్న వాళ్ళు మీకు సాయం చేయొచ్చు. సమయానికి అక్కరకు రావచ్చు. అపజయాలను చూసి నిరాశ చెందకు. కానీ ఒక్కోసారి తాళం చెవి గుచ్చంలో ఉండే ఆఖరి తాళం చెవి కూడా తాళం తెరుస్తుందని గమనించు. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే మీరు ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. అయితే పరిస్థితులు ఎలా మారినా మీరు మాత్రం మారకూడదు. మీలో నవ్వు చెక్కు చెదరకూడదు. ఒక్కసారి నవ్వుతూ చూడు, ప్రపంచంలో ఉండే అందాలన్నీ సొంతమవుతాయి. కానీ తడిసిన కనురెప్పలతో చూస్తే అద్దం కూడా మసకబారిపోతుంది. తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక రాదు. ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు. జీవితంలో వచ్చే చెడు రోజులు కూడా మన మంచి కోసమే అనుకోవాలి. అప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితులు ఎవరనేది. ఎందుకంటే మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేలులాగా వెళ్తాయి. కానీ డబ్బులు తాబేలులాగా వస్తాయి, కుందేలులాగా వెళతాయి. అందుకే చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకడం అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. దేవుడిని ప్రార్థించినప్పుడు నాకు ఏమీ ఇవ్వలేదని బాధపడకు. ఎందుకంటే నీకు అక్కడ ఇవ్వకపోయినా నీకు నచ్చిన చోట నీకు దేవుడు నచ్చిన విధంగా ఇస్తాడు. నిత్యం ఎదురయ్యే ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటాడు. కానీ ఒక్కసారి తల పైకెత్తి చూడు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని తెలుసుకోండి. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పడానికి పనికి వస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమైనారని బాధపడకు. ఎందుకంటే నీవు ఒక్కనివే కష్టాలను జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? స్టే విత్ us టుడే 6 న్యూస్. ప్రతిక్షణం ప్రజాస్వరం. న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎంటర్టైన్మెంట్, వైరల్ వీడియోస్. విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం